हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। नेनु मी कामाक्षी। इवाळ मनं पल्लेटूरी स्टाइल दोसकाय कूर एला तयारु चेसुकोवालनेदी ई रोज वीडियो मनं चूडबोतुन्नामु। मुंदुगा स्टव् पैन पैन पेट्टुकोनी आयिल याड चेसुकोवाली। आयिल बागा हीट एक्किन तर्वात इंदुलोकी आवालु, पच्चिसेनगपप्पु, मिनपप्पु, जीलकर्रनी याड चेसुकोवाली। तर्वात इंदुलोकी गुप्पेडु करिवेपाकुनी याड चेसुकोवाली। वेसुकुन्न तर्वात इप्पुडु इंदुलोकी सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपायलनी याड चेसुकोवाली। ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి। ఒకవేళ టమాటా కనక లేకపోతే కంప్లీట్ గా దోసకాయతోనే ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుందాము। కొంచెం పసుపు యాడ్ చేసి కూరలోకి బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా వస్తుందండి కూర। ఇప్పుడు ఈ స్టేజ్ లో మనము కారము, ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్ కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి। ఇది దోసకాయ కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి। దోసకాయ మనకి పుల్లగా ఉంటుంది కదా, అందులో టమాటా కూడా యాడ్ చేశాం కాబట్టి సో ఇది బాగా పులుపు ఉంటుంది, అందుకోసం కారం అనేది ఎక్కువ పడుతుంది। ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత రుచికి సరిపడా salt ని కూడా వేసుకోవాలి। అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్ మొత్తం దోసకాయకి పట్టేటట్టుగా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత తిని ఓపెన్ చేస్తే మన టేస్టీ టేస్టీ దోసకాయ కర్రీ రెడీ। సో ఈ రోజు మనం విలేజ్ స్టైల్లో దోసకాయ కర్రీని రెడీ చేసుకున్నామండి। చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది। మరి మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వస్తాను। అంతవరకు బై అండ్ టేక్ కేర్।